సార్ కృష్ణరాజు గారు అంటే ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ఒక సంచలనం, కేంద్ర మంత్రి పదవి అలంకరించారు, ఎన్నెన్నో ఇది ప్రస్థానం ఉంది, ఒక రికార్డెడ్ ప్రస్థానం ఉంది మీకు రాజకీయాల్లో కూడా. ప్రస్తుతం రాజకీయ పరంగా కృష్ణరాజు గారి ప్రస్థానం ప్రయాణం ఎటువైపు, ఏంటి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? అంటే రాజకీయంగా సొంత ఉద్దేశాలు ఏముండవు. పార్టీ పెరిగితే తను పెరిగినట్టు, బేస్ పెంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. పార్టీలో చేరిన తర్వాత పార్టీ నాకేమిచ్చింది, నాకేం చేసిందనే కంటే పార్టీని పెంచడమే ముఖ్యంగా చేయడం అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశంగా ఉండాలి. కానీ నేను పార్టీకి చేసిన సేవ కంటే నాకు ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే మన ఏ కోటి ఏడు కోటి కోటికొక్కడు అది అమితాబ్ బచ్చన్ కౌన్ వరేగా కనబడుతుంది అమితాబ్ బచ్చన్ గారు. అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోగా మొట్టమొదటిసారిగా సెంట్రల్ మినిస్టర్ అయిన వారు ఎవరు అని. అందులో గురుదత్ పేరు వేశారు, చనిపోయిన గురుదత్ గారు, వినోద్ ఖన్నా, అలాగా అందరి పేర్లు వేశారు, చివరి నా పేరు వేశారు. నా పేరు కరెక్ట్. కృష్ణరాజన్ రాసినోడేమో పైకి వెళ్ళిపోయాడు అక్కడ. అంటే పార్టీ నన్ను మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్నవాడు హీరో, తర్వాత అందరూ అయ్యారు, గురుదత్ గారు అయ్యారు, శత్రుఘ్న అయ్యారు, అందరూ అయ్యారు. మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చి గౌరవించడం అనేది పార్టీ గొప్పతనం, అందులో వాజ్పేయి గారు. అలాగా నాకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా కృషి చేయాలనుకుంటున్నాను. నాకు ఓపెనంత వారు పార్టీకి కృషి చేస్తారు. బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం, ఫ్యూచర్లో కలిసి పోరాటం ఎక్కడ సార్? బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ కలిసి పనిచేయడం, దాని గురించి మీ స్పందన? మంచిది. ఇప్పుడు ఒకటికి రెండు కలిస్తే స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది కదా. ఇప్పుడు సిద్ధాంతాలు కలుపుకొని సిద్ధాంతాలతో, అంటే ఏ సిద్ధాంతం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇద్దరూ కలిసి ప్రజలకి సేవ చేయాలి, 5 కోట్ల మంది ఆంధ్రులకి సేవ చేయాలనే ఉద్దేశంతో చేసినంతకాలం డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో కాలు మోపాలని, పార్టీని విస్తరింపచేయాలని కృషి చేస్తుంది. ఆ కృషి మేము కూడా అంత చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్తో కలవడం కూడా ఒక మంచి పరిణామం. మిమ్మల్ని గవర్నర్గా చూడాలని మా కోరిక అండి, అది చూడగలమా? మా ఆశ నెరవేరుతుందా? గవర్నర్ గారి ఇంటికి మేము డైరెక్ట్గా మా ఇంటికి వచ్చినట్టు వచ్చేస్తాం మీ ఇంటికి అయితే. అందుకు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు అంటే ఇప్పుడు నాకు వచ్చిన దాన్ని తీసుకుని ఆనందించడమే తప్ప ఏదో రాబోతుందని ఆశించి ఆలోచించి ఇబ్బంది పడడం, సంతోషపడడం నాకు ఇష్టం లేదు. శ్యామల గారు, కృష్ణరాజు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది, ఏ సినిమా ప్రభావం చేస్తే బాగుంటుంది? బొబ్బిలి బ్రహ్మను చేస్తే చాలా సంతోషిస్తాను, ఎందుకంటే మళ్ళీ దానికి మళ్ళీ మా బాబాయ్ గారే డైలాగులు రాయాలి. కాదు, మళ్ళీ కృష్ణరాజు గారి తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ ఆయనకే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం కూడా అదే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోయిన టైం అయింది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఇలాగే ఎప్పుడు కూడా మన ప్రెస్ పెట్టేప్పుడు ఫ్యామిలీలాగా జరుగుతాయి సార్, అలాగే కూర్చొని ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీలో లాగా, ఏదో కమర్షియల్ కానీ
పొలిటికల్ కానీ మేడం గారు మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ. శ్యామల్ గారు, బాబాయ్ గారు, పిన్ని గారు, ఆరు ఆశీర్వాదం. వారిద్దరు ఎప్పుడు అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. వారందరూ ఇండస్ట్రీ అందరినీ వారు ఆశీర్వదించారు. అంచేత వారిద్దరు ఎప్పుడు నూరేళ్ళు వర్ధిల్లాలని నేను ఆ అమ్మాయిగా కోరుకుంటున్నాను. అలాగే మా మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులు, జర్నలిస్టులు అందరూ, మీరు అందరూ కూడా నేను వస్తున్న ఈ 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది మా జర్నీ, ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి సపోర్టు చేస్తూనే వస్తున్నారు. మీ అందరూ, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే కృష్ణరాజు గారిని ఎలాగైతే మీరు సపోర్టు చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చి ఆయన 1000 చంద్రుల్ని చూడగలిగిన ఆ శక్తిని, ఆ ఇది కూడా అంతా మీరే ఇచ్చారు. మా మీడియా మిత్రులు, అలాగే మా అభిమానులు, కృష్ణరాజు గారి ఫ్యాన్స్, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకొక 100 ఇయర్స్ కూడా ఆయన పూర్తి చేసుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాము. అది మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే కృష్ణరాజు గారిని ఎలాగైతే ఆదరించారో అదే ఆదరణ మీ అందరూ ప్రభాస్కు కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళ చేద్దాం, అది టైం వస్తూ అవుతుంది. సో మీ అందరికీ కూడా హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.